ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో లైవ్ కూడా వస్తాను ఈరోజు లేకపోతే రేపటి నుంచి. సో నేను వచ్చింది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏ వీడియోస్ చేసుకుంటున్నా. నేను సత్యతో, బాలుతో, స్వాతి నైడితో వాళ్ళతోనే వీడియోస్ చేసుకుంటూ పోతున్నాను. నేను ఎవరికైనా ఏమైనా అంటున్నానా, ముఖ్యంగా బడెల్ లంజకి ఏమైనా అంటున్నానా, ఒసే లంజా, బడెల్ లంజా, నేను నీకు ఏమైనా అన్నానావే చిన్నా, నీ గుద్దలు పుల్లవేటి గెలికినట్టుగా అనిపిస్తుందా? గెలకని సారీ తిట్టేసి మొత్తం నేను ఎవరికో తిడుతున్నా అండి, పందులకు తిడుతున్నాను. ఎందుకు స్వాతి నాయుడు ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని మా ఇంటికి భోజనానికి వస్తే నీ గుద్దలు మడుతుందా? ఎందుకు నువ్వే ఎంగిలెంగిల ఆకులు ఎత్తడానికి వచ్చేదానివా? పిలిస్తే ఎంగిల ఆకులు ఎత్తడానికి పిలవలేదని ఫీల్ అవుతున్నావా? నీ బతుకు అంతే కదా ఎంగిల ఆకులు ఎత్తుకునే బతుకునీది. వాళ్ళ ఇంట్లో వేస్తే వీళ్ళ ఇంట్లో ఇంత వేస్తే తిని బతుకునీది. రంకుళ్ళు మొగుళ్ళు పెట్టేసి బాగా తినేస్తున్నారు, మేసేస్తున్నారు అంటే ఇంకా ఆ రంకు మొగుడు పెట్టే దిక్కు లేదు కదా. మాకైనా ఉన్నారు, నువ్వు చెప్పిందే ఓకే, నువ్వు చెప్పిన దాన్ని పట్టే ఓకే అనుకుందాం. మాకైతే రంకు మొగుళ్ళనే పెడుతున్నారు, నీకు ఎవరు పెడుతున్నారు? దిక్కులే దివ్వాలనే అయినా నీ ముసలి పూకు దానికి ఎవరు పెడతారు? బుద్ధిపోయిన ముసలి బుద్ధుడు టెంక పూకు దానికి ఎవరు పెడతారు? లంజముండా రోడ్ మీద తోమత చినాలముండా నీ ఫాల్తు నమ్ముడ్డా లంజనా? నేను ఏమైనా అంటున్నాను లంజా, నీ ముద్రిపోయిందా? బాగా పిచ్చి ముద్రిపోయిందా? నేనేం కొట్టను బడేల్ లంజా, నీ పేరు బడేల్, నీ పేరు బడేల్ అని చెప్పి ఓ ఫీల్ అయిపోతున్నావు కదా. నీ ఆధార్ కార్డు మీద బడేల్ ఉందా? ఓ నన్ను తిట్టెట్టున్నాను, నన్ను తిట్టెట్టున్నాను, నన్ను ఒట్లా ఏదో పెట్టినట్టు అంటున్నావు అంట. నీ పేరు బడేలా? నీ పేరు నీ ఆధార్ కార్డు మీద బడేల్ అని ఉందా? బడేల్ బొచ్చడు మంది బడేలను తిట్టుకుంటాం మేము. నువ్వు కూడా అంటావు కదా తిట్టేసి మొత్తం ఎవరికో తిడుతున్నానండి నేను, అలా పేర్లు నాకు తెలియదండి, నాకు పడని వాళ్ళని తిడుతున్నానండి. నేను కూడా అంతే, నాకు పడని వాళ్ళని తిడుతున్నా. ఒక బోకు ముందు ఒక బడేల ముందు ఉండదు, కొంచెం ఉండాది, కొంచెంలకైనా కొంచెం రెస్పెక్ట్, అభిమానం, ప్రేమ ఉంటుంది. ఇది అలాగని అభిమానం. వాళ్ళ ఇంట్లో వీళ్ళ పీ ఎత్తుకుంటుంది తింటుంది, మటన్లు చికెన్ ఏమొండుతారండి తింటానండి, అడుక్కొని తిని ముండా. ఇది మొగుళ్ళు లేని పాపము, మొగుళ్ళు లేని ముండలు ఉంటారు కదా, వాళ్ళే కష్టపడి తెచ్చుకొని తింటే వాళ్ళ ఇంట్లోనే దోచుకొని దోచుకొని తినే ముండ ఇది, దోచుకొని తినే ముండ ఇది. ముసుకానికి మొగుళ్ళు లేడు కదా, ఎగ్జాంపుల్ అదే వేసుకున్నాం. అది ఎక్కడెక్కడి నుంచి చేసి తీసుకొస్తే దాని పిల్లలకు కాకుండా దీనికి పెడుతుంది వీడియోల కోసం, ఈ ముండ కోసం, ముండకి వీడియోల కోసం. ఇది పెద్ద సెలబ్రిటీ, దీని మొఖంలో నాకు చెప్పు ఫాల్తు లంజముండా. ఎందే సత్యవాళ్ళు, వైజాగ్ సత్యవాళ్ళు వాళ్ళు వీళ్ళు మా ఇంటికి బర్త్డేకి వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకుని గుద్దలు మండుతుందా? గుద్దలో వీడియోలు చూస్తున్నావు అంట కదా, తెలిసింది ఇంట్లో కూర్చుని చక్కమని అన్ని వీడియోలు చూస్తున్నావు అంట కదా. చూడు చూడు, నాకే వ్యూస్ పెరిగితే, నాకే వాచింగ్ టైం, నాకే కాయిన్స్ డాలర్స్ పడితే చూడు. ఈ గుద్దలో ఎవరు పుల్ల పెట్టేటట్లు కరెక్ట్గా దొరకక నా వెనుక పడుతున్నావా? నీ గుద్దలో ఈసారి మంచి పుల్ల పెట్టాను నేను, బాగా మసాలా తట్టించి దోబేస్తా లోపలికి, మళ్ళీ రాను కూడా రాదు. అర్థమైందా? ముసలంజ, ఫాల్త్ లంజ, చినాల్ ముండా, నీకు ఈసారి మంచి దబిడి దిబిడే ఉంది, మామూలు దబిడి దిబిడి లేదు. నా జోలికి ఎందుకు వస్తున్నావే? ఒకసారి లోపల వేయించాను, ఈసారి బయటికి కూడా రావద్దు. అంటే లోపల వేయించినప్పుడు నాతో పెట్టుకుంటే ఏమవుతుంది? నీతో పెట్టుకుంటే ఏమవుద్దే? నాతో పెట్టుకుంటే ఏమైంది తెలుసు కదా నీకు. రోడ్డు మీద బజార్లో వేసి కొట్టిన బజార్లో, ఐదుగురం అక్కచెల్లెళ్ళం వచ్చి బజార్లో కొట్టినాం నీకు, బజార్ రోడ్ మీద. వీడియోలు చూసుకుంటా ఉండు, నా ఛానల్లో ఉంది లైవ్లో, ఆ వీడియో చూసుకొని ఆనందపడతా ఉండు. దానికన్నా డబుల్ ట్రిబుల్ ఈసారి నీకైతే. ఇట్లనే తగులుకో నన్ను, ఇట్లనే తగులుకుంటానే ఉండు. జనాలు కూడా వెయిట్ చేస్తున్నా నీకు ఎప్పుడు నేను తగులుకుంటానా అని. నన్ను ఇట్లనే కెలుక్కో. ఎందుకు వీడియోస్ వ్యూస్ రావట్లేదా? వ్యూస్ రావట్లే, నన్ను తగులుకుంటూనే వస్తున్నాయి. అలంజా మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి నాతో భయపడినట్టుగా భయపడి మళ్ళీ వెనకాల నుంచి వీడియోలు పెడుతున్నావా నా మీద? పందులు ఎవరే? నువ్వు పెద్ద పంది, ఊరు పంది, అందరి ఇళ్ళల్లో పడి తినే పందివి నువ్వు. మా అందం నీకెక్కడుంది బోకుముండా? మా అందం, మా మొహం మీద ఉన్న కళ, మా అందం నీకెక్కడుంది? ముక్కు వేసుకొని అనుకుంటూ ఉంటావు. నీ మొఖంలా చెప్పు, సీముడు మొఖంలా చెప్పు. ఫాల్తు లంజ, అటు పోతావు ఇటు పోతావు మెక్కుతావు, పందులు గింజలు ఎవరికట్టు లంజ? నువ్వే ఊరు పందివి, కోసే జనాలు ఊరంతా తింటారు, అయినా నీ మాంసం ఎవరు తింటారులే వండితే? ఊరుకోకే, నా జోలికి ఎందుకు వస్తున్నావు? నీకేనేమని అంటున్నానా? నా వీడియోస్ ఎవరైనా చేసుకుని వస్తున్నా కదా, మళ్ళీ నేను ఎందుకు గెలుపుకుంటున్నావు? నీకు వ్యూస్ లేవని గెలుపుకుంటున్నావా? వ్యూస్ లేవని గెలుపుకుంటా, నీకు వ్యూస్ బాగా వస్తాయి సరేనా, నేను గెలుపుకుంటాను నీకు సరేనా. మస్తు కోపం వస్తుంది నీకు, ఇంటికి వచ్చి మరి తంతా చూసుకో. రోడ్డు మీద కాదు ఈసారి, ఎవరు తన్నారో కూడా నీకు తెలియద్దు, మళ్ళా ఎవరు తన్నారో కూడా క్లారిటీ లేకుండా తంతా తలపిస్తా.
ఎవరు తన్నారో కూడా తెలియదు నీకు. అంత అయోమయంలో ఉండాలి నువ్వు, మళ్ళా అంత అయోమయం జగన్నాథంలో ఉండాలి నువ్వు. నీకు ఈసారి పెళ్ళి అట్లానే ఉంది గ్రాండ్గా, పందులు గిందులు అవి ఇవన్నీ, ఊరు పంది, ఊరి మీద తిరిగే పందివి నువ్వు, అందరి ఇళ్ళలో తిను తిని పెళ్ళి పందివి నువ్వు. అంటే నీ మిండిగాడ పెడితే తింటున్నామా అందరి, నీ మిండిగాడ వచ్చి పెడితే అందరికి భోజనాలు పెడుతున్నానా? కాదు కదా, నువ్వు ఉంచుకున్నాడు 500కి వస్తాడు చూడు మీ దగ్గరికి, వాడేమైనా ఇస్తుంది అనుకున్నావా? 300కి రూమ్లు ఇస్తావు కదా అందరికి పడుకోవడానికి, ఓయో రూమ్, నీళ్ళు ఓయో రూమ్గా తయారు చేసావు కదా, నీలాంటి ఓయో రూమ్కి వచ్చిన నాకు ఏమైనా ఇస్తున్నాను అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు 500కి పడుకుంటావు కదా, 500కు 300కు 150కు వాళ్ళు ఏమైనా ఇస్తే పార్టీ చేస్తున్నాను, నా పిల్ల బర్త్డే సెలబ్రేషన్ చేసిన అనుకుంటున్నావా? లంజైనా కష్టార్జితం యూట్యూబ్ డబ్బులు వస్తే యూట్యూబ్ డబ్బుల నుంచి నా ఫ్రెండ్స్కి అందరికి వండి పెట్టిందా? నేను నీలాగా అందరి ఇళ్ళలో మేయడమే కాదు, పెడతాం కూడా మేము భోజనాలు పెడతాం కూడా. నీలాగా అందరి ఇళ్ళలో మేసేసి వచ్చేసి ఇంట్లో పడుకోవడం కాదు, నలుగురికి భోజనం పెట్టి చెయ్యి నాది, అర్థమైందా? నీలాగా ఒకసారి భోజనం పెట్టి 10 సార్లు చెప్పుకుంది మనస్తత్వం కాదు నాది, అర్థమైందా? నా మనస్తత్వం అది, ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాణం ఇస్తాను నీళ్ళకి కాదు, బోకుముండ లెక్క కాదు, బోకుముండ టార్చ్ లైట్ ముండ లారీలకు టార్చ్ లేచి బోకు లంజదానా? నన్ను నాకు చెప్పనీకి వచ్చినావు, నువ్వు లంజదానా? నా జోలికి వచ్చిన వరకు దీనికన్నా అధమానంగా ఇస్తా చిన్నాళ్ళ ముండ. ఈసారి నీకు రోడ్డు మీద కొట్టడం కాదే, నీకు తెలియకుండా ఇంట్లోకి జరిపించకపోతే చూసుకో, నన్ను మామూలుగా అంచనా వేయద్దు నువ్వు. ఒకసారి లోపల వేయించాను, ఈసారి లోపల వేయకుండా చూసుకుంటున్నావా? లోపల వేయిస్తే ఏమైంది? లోపల వేపిస్తే ఏమైంది తెలుసు కదా అంటున్నావు కదా, నీకేమైంది? నీకేమైంది ఫస్ట్ ఆలోచించుకో. నాకు ఇక్కడ లోపల వేపించినవి నువ్వు, నాకు లోపల వేపించినవా? నాకు డబ్బులు తెచ్చి ఇడిపించుకొచ్చినారా? ఎవరే బోకులంజా? ఎవరే బోకుముండా? ఎవరే నాకు లోపలికి బయట తీసుకొచ్చి చెప్పుతో కూడా లంజముండా? నీకు కొట్టిరా చెప్పి నీ మీద నా మీద పీటీకి వేసేసిరు, నువ్వు రాలేవు కదా, నీ మీద ఉంది కేసు అట్లా, నేను పోయి సైన్ పెట్టేసి వచ్చినా. కానీ నీకు మాత్రం పడ్డాయి కదా తన్నులు, నాకు కావాల్సింది అదే. నా మీద పెద్ద కేసు అయినా నో ప్రాబ్లం అనుకుండే నేను అప్పుడు ఆ టైంలో, పెద్ద కేసు అయిపోయినా నో ప్రాబ్లం అనుకున్నా. ఎందుకంటే నీకైతే వేసేదైతే వేసినా రోడ్డు మీద సిగ్గు క్షణం లేకుండా తన్నులు తిన్నావు కదా, అబ్బాబో మళ్ళీ వదలాలా? వీడియో అది ఉంది నా దగ్గర, వదలాలా? వీడియో ఉంది, వదులుతా. అది కూడా చూస్తుంది నాకు ఆల్రెడీ ఉంది కొట్టిన వీడియో, వీడియో నా దగ్గర. ఈసారి మళ్ళా కావాలా? ఈ దుర్ద పెడుతుందా? అందుకే నన్ను గెలుపుకుంటున్నావా? మరి తిట్టినంత తిట్టి నా శత్రువులను తిట్టుకుంటున్నా, ఫ్యామిలీని తిట్టుకుంటున్నా, నా ఊర్లో వాళ్ళని తిట్టుకుంటున్నా అంటవా? తిట్టిన ఎవరిని? నీ ఊర్లో వాళ్ళకి ఎవరు గెప్పించిన లోపల? ఎవరికి వేయించిన లోపల చెప్పు. నాకు కూడా ఎక్కడ వేయించిన లోపల? నువ్వు నీకు కొట్టినందుకు పోలీసులు వచ్చేసి అక్కడికి, నువ్వు కంప్లైంట్ పెట్టలేదు, నేను కంప్లైంట్ పెట్టలేదు, రోడ్ మీద అక్కడ జరుగుతున్న హంగామా కాబట్టి పోలీసులు వచ్చిర్రు, వచ్చి నిన్ను తీసుకుపోయి నన్ను తీసుకుపోయారు, అర్థమైందా? ఇద్దరి మీద పెట్టి కేసు వేసిర్రు, నేను పోయి సైన్ పెట్టించి బయటికి వచ్చిన, జైలు పోయినా నేను. పలానా రోజు రండమ్మా పోలీస్ స్టేషన్కి పోయినాం, పిఎస్కి పోయినాం ఫ్రెండ్స్, ఏందమ్మా ఇటు జరి కొట్లాట ఇద్దరు కొట్టుకున్నామని చెప్పి రాసిరు అక్కడ, ఇద్దరు కొట్టుకున్నామని చెప్పి రాసిరు, నేను కొట్టినని చెప్పి రాయాలి చూసినావా? మంచి మంచితనం అనేది మనకు ఫాలో చేస్తూనే ఉంటుంది, ఆ దేవుడు అనేది మనకు ఉంటానే ఉంటాడు ఖచ్చితంగా. ఎవరైనా డబ్బులు పెట్టి వాడి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు తీసుకొచ్చినావా? ఎవరు తీసుకొచ్చిర్రు? చెప్పుతో కొడతా నీకు, అర్థమైందా? చెప్పిరుతా ఫాల్తుముండ, ఎక్కువ తక్కువ మాట్లాడినవంటే దరిద్రపుండ. నీ పంది ముఖం వేసుకొని అక్కడ అగ్గిపెట్టి మచ్చా నీ పీక మీద కాలు పెడితే పోయేది అక్కడ, అందరినీ పిల్ల వేరే పిల్లల మీద చెయ్యి ఎత్తే కన్నా నీ మీద నీ మెడ మీద పీకేసి వచ్చేస్తే అయిపోయేది. వేరే ఆడపిల్ల మీద ఆడు అగాచ్యం చేసింది కదా, నీ మీద అగాచ్యం, నీకు అగాచ్యం చేయాలనిపించలేదులే, కానీ వాడికి నీ పీక మీద కాలు నొక్కేసి పారిపోయి ఉంటే బాగుండేది, వాడు అక్కడే నీ ప్రాణం పోయేది, హాయిగా ఉండేటోళ్ళం. మళ్ళీ సంవత్సరం నీకు సంవత్సరీకం కూడా చేసేటోళ్ళం, పిండాకుడు పెట్టేటోళ్ళం. కాశీకి వెళ్ళి అవునే, కాశీకి వెళ్తావా? ఎవరు ఎంబడి వెళ్తావే బోకుముండ? నీకు ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు కాశీకి ఆల్రెడీ? వాళ్ళు తీసుకెళ్తారని ఫీల్ అయిపోతున్నావా? నీకేదో తీసుకెళ్తారే వాళ్ళు, అన్ని ఖర్చులు వాళ్ళ మీద వేస్తావు, భోజనాల ఖర్చులు వాళ్ళ మీద, అన్ని వాళ్ళ మీద వేస్తావు. లంజదానా? ముసలి మొఖంలా చెప్పు, చిన్నాలు ముసలు చిన్నాలి లంజ. ఈసారి తెలియకుండా కొట్టిస్తా చూసుకో, నువ్వు ఒకవేళ చూస్తూనే ఉంటూ జరిగిపోతారు నీ ఇంట్లో, నువ్వు చూసుకో, ఒకవేళ చూస్తూనే ఉంటూ నీ ఇంట్లో జరిగిపోతారు. ముష్కాన్కి ఎవరు నేర్పిస్తున్నారు? ముష్కాన్కి నేర్పిస్తున్నారండి, ముష్కాన్ మంచిదే మాటల్లో వచ్చేసదండి. ముస్కాన్ గాలికి వచ్చిన ముండవి నువ్వు, నీకు మధ్యలో ఫ్రెండ్షిప్ అయింది, మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్, అర్థమైందా? నీ ఇంట్లో కూర్చొని ఫోన్ చేసింది కదా నాకు మొన్న, నీ ఇంట్లో కూర్చొని ఫోన్ చేసింది కదా, గుర్తుందా? నీ ఇంట్లో కూర్చొని చేసింది, నువ్వు కూడా పక్కన ఉన్నావు కదా బోకుదానా. నీ ఫ్రెండ్ ముస్కాన్ నాకు చేసింది కదా ఫోను, విన్నావు కదా ఏం మాట్లాడిందో, విన్నావా? అంతే, ఎవరైనా లొంగాల్సిందే, ఎవరైనా లొంగాల్సిందే. నువ్వు బోకుముండ గాలికి వచ్చిన ముండ, నీతో వీడియోస్ కోసం ఉంటుంది అది, అర్థమైందా? నువ్వు చీయనా తువ్వనా నీకు నీ దగ్గర వీడియోస్ కోసం ఉంటుంది. బోకుముండ బోకుదానా నీ అయినా నీతో వీడియోస్ చేస్తే ఏం వ్యూస్ వస్తున్నాయి దానికి? ఏమొస్తున్నాయి?
నువ్వు పెద్ద పిచ్చిపుక్ ముండా అని అందరికి తెలిసిపోయింది. ఫస్ట్ నుంచి చూడండి పిచ్చిపుక్ ముండా రాకేష్ మాస్టర్ ఉన్నావు కాబట్టి నీకు చూసిరు. ఇప్పుడు ఎవరు చూస్తారా నీకు? ఇప్పుడు నీకు ఎప్పుడైనా తిడితే నీ వీడియోలు పోయి చూస్తారు, అప్పుడే నీ వ్యూస్ వస్తాయి. నేను తిడితే నిన్ను, నేను తిడితేనే పోయి నీ వీడియోలు చూస్తా జనాలు. నేను తిడితే అయ్యో లల్లి తిడుతుంది ఆ ముసల్దాన్ ఛానల్లో ఏముందో అని అట్లా వస్తాయి నీకు వ్యూస్. ప్రత్యేకంగా పోయి ఛానల్లో పోయి ఎవరు వీడియోలు చూడరు. నేను తిడితే అయ్యో బడిలముండ ఏమనిందో లల్లికి పాపం అని పోయి నీ దగ్గర చూస్తే నీ వ్యూస్ పెరుగుతున్నాయి. లంజ అర్థమైంది లంజదానా? మొన్నటి దాకా నీకు 80-90 వ్యూస్ ఉండేది. నేను 2 రోజులు నీకు వేసుకున్నాను కాబట్టి నీ ఛానల్లో పోయి చూసిర్రు నువ్వేమన్నావు అని. అట్లా నీకు వ్యూస్ మొన్న పెరిగేసరికి మళ్ళా లల్లి మళ్ళీ ఆగిపోయింది, నన్ను వేసుకోవట్లేదు, మళ్ళీ వజ్ర సత్యవాళ్ళతో ఉపబాలతో వీడియోలు చేసుకుంటుంది, నాకు తిట్టట్లేదు. మళ్ళీ నేను గెలుపుకుంటే నన్ను తిడితే నాకు వ్యూస్ వస్తాయి అని ఆలోచించుకున్నావా? పూక్ మిత్త అంత లంజదానా, మీ ముసలి పూక్ మిత్త అంత. ముద్రు టెంక, ముద్రు ముంజ, లంజ, చీనాల్, బేవర్స్ ముండ బజార్ తెగించిన లంజదానా, చీనాల్ నాటకాలు దెంగినవనుకో తీసుకొచ్చి దింపిస్తాను నీ ముసలి పూకుని. అర్థమైందా? లంజ నా జోలికి ఎందుకు వస్తున్నావు? లంజ నా జోలికి ఎందుకు వస్తున్నావు? నా వీడియోలు నేను చేసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు ఊళ్ళో పెడుతున్నావు? గుద్దల నీ గుద్దల అదే పూల రాడ్ పెడతాను NDMM రాడ్. అర్థమైందా లంజదానా? చీనాలు నీళ్లు తెలియదు అనుకుంటున్నావా? జొరుపిచ్చేస్తా. అర్థమైందా? ఆడవాళ్ళని మొగలు అవసరం లేని పూక్ మీద తనడానికి, ఆడవాళ్ళు చాలు. బడేలు ముండా బడేలు లంజదానా? నన్ను తిట్టు, నన్ను తిట్టు. నీ పేరు బడేలా? నీ ఆధార్ కార్డు మీద బడేలు ఉందా? పూక టెంక ముదురు మూసలు పూక్ టెంకదానా? నీ నీ ఆధార్ కార్డు మీద బడేలు ఉందా? లంజ నీ అమ్మనన్న నీ పేరు బడేలని పెట్టిరా? లంజ చినాల్ ముసలంజ నరకేస్తా లంజదానా అనుకుంటున్నావేమో. చినాల్ ముండా బద్మాష్ ముండా ఊరికే నాకు గెలుక్కుంటామండి. పందులు గిందులు అంటున్నావు ఇదే? నా వెనక ఉన్న వాళ్ళు పందులు, నా ఇద్దరు ముందులు పండు పందుల. నువ్వు ఏవైతే మనిషివా? నువ్వు పెద్ద పంది మాకన్నా దరిద్రం. ముఖం చూసుకున్నావు? అద్దంలో ఎట్లుందో, ఎట్లుంది ఈ ముఖం చూసుకుందావా? ఎట్లు నిద్రలకి లేచినావు అనుకో, నువ్వు ఈ ముఖం చూడలేము అసలు. ఇట్లుంటుంది, నీకు రోజు ఇస్తానంట డోసు, తీసుకుంటానే ఉండు. అనవసరంగా నా జోలికి వచ్చినావు కదా, మొన్న కూడా వచ్చినావు సైలెంట్ అయిపోయినా, నా 2 వీడియోలు చేసి సైలెంట్ అయిపోయినా. నా వీడియోలు నేను చేసుకున్నా, మొన్న అట్లనే నన్ను తిట్టినా ఒక వీడియోలో, 2 రోజులు నీకు తిట్టి ఊకున్నా. పోనీ తిట్టినా కదా, ఇక ఊకుంది ఏమంటలేదు అని. ఇప్పుడు నేను 4 రోజుల నుంచి నా వీడియోలు నేను చేసుకుంటున్నా అంటే మళ్ళీ నన్ను ఎందుకు వెళ్ళుకుంటున్నావే? నీకు నీకు తిట్లు కావాలి కదా నా నుంచి, అంటే నీ వ్యూస్ పెరగాలి. నేను తిడితే ఎట్లాగో, నన్ను నువ్వు తిడితే నేను ఎట్లాగో వేసుకుంటాను నీకు తెలుసు కదా. సరే నీ వ్యూస్ పెరిగినా నీకు వేస్ట్ అది. నువ్వు ఛానల్ ఎవరితోనో ఓపెన్ చేయించి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది అది. కొంచెం నీ ఛానల్ క్లిక్ కానీ క్లిక్, అది ఛానల్ నీ దగ్గర ఉండదని నాకు తెలుసు కూడా. ఎవరితో నువ్వు ఓపెన్ చేయించినావో వాళ్ళకి తెలుసు నీ పాస్వర్డ్, అది దెంగేస్తాడు నీ ఛానల్. అందుకనే కూడా నువ్వు తిట్టుకో, నువ్వు వ్యూస్ పెంచేసుకో. మా ఎవడ వాడైనా బాగుపడతాడు నీ ఛానల్ దొబ్బుకొని. ఎవరితో ఛానల్ నీ ఓపెన్ చేయించినావో వాడు దొబ్బేస్తాడు కొంచెం వ్యూస్ పెరగంగానే. పోనీ వాడైనా బాగుపడతాడు కదా, నేను కూడా నీకు వేసుకుంటున్నా, నీ ఛానల్ పెరుగుతుంది. నీ ఛానల్ పెరిగితే వాడైనా బాగుపడతాడు. నీకైతే రాదు, ఏ రూపాయి రాదు, ఊహించుకుంటున్నావు నీకు రూపాయి రాదు. అర్థమైందా? బొబ్బసార్ తెగేసిన ముండ బోపులంజదానా చీనాల్ ముండ. చూడండి ఫ్రెండ్స్, మొన్న 1 రోజు తిట్టినాకు నేను 2 రోజులు వీడియోలు పెట్టిన. పోనీ ఇలా ఊకుంది కదా అని సైలెంట్ అయిపోయి నా వీడియోలు, నేను హోలీ వీడియోలు, నా బిడ్డే బర్త్డే వీడియోలు అవి ఇవి నేను చేసుకుంటున్నా. చేసుకుంటా అంటే మళ్ళీ నాకు నిన్న వీడియోలు పెట్టి వీడియో పెట్టి తిట్టింది. ఒక 2 వీడియోస్ బ్యాక్ ఈరోజు 2 వీడియోలు పెట్టింది. దాని కింద వీడియో ఉంటుంది చూడండి, 2 వీడియోస్ కింద చూడండి, చూస్తే మీరు ఒకవేళ మీ ఛానల్ తెలిసి ఉంటే ఆ బోకముండది బడెల్లంజేది చూడండి. 2 వీడియోలు కింద ఉంటుంది వీడియో. ఇంకొకటి లంజదానా, ఎవరి ఇళ్ళలో పోయి మేము తింటామంటున్నావు? నువ్వే తింటావు, వాళ్ళ కొట్లాటలకు పోయి వాళ్ళ ఇంట మటన్ బిర్యానీ తెప్పించుకొని తింటావు, వీళ్ళ కొట్లాటకు వాళ్ళ సపోర్ట్కి పోయి చికెన్ బిర్యానీ తెప్పించి ఇమ్మంటావు, వాళ్ళ నాశనం చేయనికే నన్ను ఏదో అభిమానంతో ప్రేమతో ఎవరి గొడవలకు వెళ్ళవే నువ్వు. వాళ్ళ గొడవలకు ఎందుకు వెళ్తావు అంటే వాళ్ళు బువ్వ పెడతారు నీ నీ పీతి కడుపుకి, బువ్వ పెడతారని చెప్పి పోతావు. బువ్వ పెడతారని చెప్పి పోతావు వాళ్ళు, అంతే కదా. నీ పీతి కడుపుకి పెడతారని చెప్పి పోతావు, కానీ నువ్వు ఏ అభిమానంతో ఏ ప్రేమతో నువ్వు ఏమిటికి పోవు. వాళ్ళ దగ్గర మెక్కని కోసం వాళ్ళ ఇంట్లో బిర్యానీలు తెప్పిస్తారా, వండుతారా, మటన్ బిర్యానీలు తెప్పిస్తారా, చికెన్ బిర్యానీలు తెప్పిస్తారా, ఏది తిందామా ఏది మెక్కుదామా అని వాళ్ళ ఇళ్ళకి పోతావు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేస్తావు, వాళ్ళకి ఏ గొడవలకు తీసుకోబోయినా వాళ్ళు కూడా అయ్యో ఇది ఎందుకు తీసుకొచ్చినామా దీని అనుకోవాలా. పుట్టి కూర్చుంటావు నువ్వు పోతే, వాళ్ళ సపోర్ట్కి నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి తీసుకుపోయినా కూర్చుంటావు. అందుకే నీ గుద్ద మీద ఇట్లా తక్ మంది గుద్ద మీద పక్క మంది అనేసి వాళ్ళు చర్చకుపోయారు. వాళ్ళ గొడవలకు పోయినావు కదా నువ్వు, నువ్వు అక్కడ బోకు ఏం చేయలేవు అని వాళ్ళకి అర్థమైపోయింది.
పోయి వచ్చి జర రా అమ్మ సపోర్ట్కి నీకు తీసుకొని పోయినరు, నువ్వు పోకుండా నువ్వు ఏమైనా చేస్తావా అలా తెలియదు కదా నీ గురించి, అప్పుడు తీసుకొని పోయిరు వాళ్ళు. నీ నీ గుద్ద మీద పక్కమంతా నిశ్వర్ చర్చ్కి వెళ్ళిపోయారు, మెదక్ చర్చ్కి తీసుకుపోయిరు. నీకు గలీజ్ ముండవి బేవర్స్ ముండవి నాకు తెలిసిపోయింది. రా అమ్మ కొంచెం మంది తీసుకొని పోయి, నువ్వు ఏం చేసినావు అడిగి పోయి ఖాళీ కూర్చొని సినిమా చూసి వచ్చిన వాళ్ళు గొడవ అవుతా ఉంటే అక్కడ అక్కడ గొడవ ఏమవుతుందో అది మొత్తం చూసి వచ్చినావు బాగా వాళ్ళు పెట్టింది. ఇంటికి వచ్చినాక మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మంచిగా తినేసి ఇంటికి దెంగేసి పండుకున్నాం. పండుకుంటే ఏమైంది, దాని నెక్స్ట్ డే ఏమైంది, వాళ్ళు గమ్మున వెళ్ళిపోయారు చర్చికి, మెదక్ చర్చికి కార్ బుక్ చేసుకుని మరీ వెళ్ళిపోయారు. మంచి పని చేసిరు వాళ్ళు, మంచి వాళ్ళు. ఎందుకంటే నీ పిచ్చి నీ గుణం తెలిసిపోయింది వాళ్ళు, నువ్వు పిచ్చి పుక్కు ఉండవి హుషారు ఉండవి, తినేస్తా తాగుస్తా ఖాళీ వచ్చి సినిమా చూసేసినా వెళ్ళిపోయినావు. అర్థమైందా వీళ్ళంజ ఎవరో వాళ్ళు నీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరు వాళ్ళు తెలుసు కదా. మెదక్ చర్చికి వెళ్ళిపోయారు నాకు నీకు వదిలి దెంగేసిరు వాళ్ళు. అది నీ బోకుముండ చేత నువ్వు బోకుముండ అటువంటి ముండ విను లంజే. వాళ్ళ హెల్ప్ కోసం పిలిస్తే నువ్వు ఉన్నవని నేను రాలేదు ముండా ఆడికి. నువ్వు నేను నువ్వు ఉన్న దగ్గర నేను వచ్చిన అనుకో, నీకు ఖచ్చితంగా కొడతా, ఖచ్చితంగా కొడతా నీకు. అదొక్కటి మైండ్లో పెట్టుకో, నేను వచ్చిన అనుకో నువ్వు ఉన్న దగ్గరికి నీకు ఫేడమని చెప్పేసి దెంగకపోతే చూసుకో. మొన్న కూడా ఆమె పిలిచింది, ఆమె కూడా ఒక యూట్యూబరే, ఏదో సమస్య ఉండి నన్ను పిలిస్తే ఎందుకు రాలేదు తెలుసా, పోకుండా నీకు వీడియోలు చూసేసిన ఆల్రెడీ నేను. ఆమె వీడియో కూడా వదిలింది, వీడియో వదిలిన తర్వాత నాకు కాల్ చేసింది రమ్మని. నువ్వు ఆడ వీడియోలో చూసిన అమ్మాయి పోకుండా కూడా ఇక్కడ ఉందా, నేను ఓను నేను రాలేదు, లేకుంటే అమ్మాయిని నేను హెల్ప్ చేసేదా, ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేసేదాన్ని. బడేలు కూడా నాకు కాల్ చేసింది రా అమ్మ అని, కానీ నేను ఎందుకు రాలేదు, నువ్వు ఉన్నావు నేను వీడియోలో చూసేసిన, వాళ్ళు ఒక వీడియో వదలంగా నాకు కాల్ చేసారు, ఇట్లా సమస్య ఉంది ఇది ప్రాబ్లం ఉంది రా అమ్మ అని. నువ్వు కూడా ఉన్నావు కదా పోకుండా, నువ్వు కూడా ఉన్నావు కదా కాల్ చేసింది వాళ్ళు. కేవలం నువ్వు ఉన్నవని ఆమెకు హెల్ప్ చేయలేకపోయినా నేను ఆ రోజు, ఆమెకు హెల్ప్ చేయకపోవడానికి కారణం నువ్వు ఉన్నవనే. దేవుడి దయ వల్ల ఆమె బయటపడింది హ్యాపీ, చర్చికి కూడా వెళ్ళేసి వచ్చిరు వాళ్ళు. నువ్వు పెద్ద బోకుముండవి కాబట్టి నీకు తీసుకొని పోలే, అర్థమైంది. ఇప్పుడు నీకు బేవర్స్ ఉండవి, అందరి ఇళ్ళలో అడుక్కొని తిని ఉండవి, పందిలాగా తిని బలుస్తున్న అందరి ఇళ్ళలు, పంది మాదిరి బలుస్తున్న అందరు వాళ్ళ మిండేగాల దగ్గర పండుకొని తీసుకొస్తారు, వీళ్ళు లవర్ల దగ్గర పండుకొని తీసుకొస్తారు, నన్నో లవర్లు తీసుకొచ్చి ఇస్తే నేను ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ పడుకొని ఎక్కడెక్కడ తీసుకొచ్చి నీకు పెట్టినా సరే సరిపోదు. నీకైతే ఏది దిక్కు లేదు, ఏది దిక్కు లేదు నీకైతే. ఎవరు ఎక్కడ తీసుకొచ్చేసి ఎవరు ఏ కష్టం, ఈ గిన్నెల దోమి తీసుకొస్తుందా, బట్టలు ఉతికి తీసుకొస్తుందా, మేము మట్టి రాళ్ళెత్తి తీసుకొస్తుందా, మేము రప్పలెత్తి తీసుకొస్తుందో నీకు సంబంధం లేదు. నీకు పీతి కడుపుకు తినడం కావాలా, అందరి ఇళ్ళలో మేయనికి సిగ్గు శరం లేదా, అవి నీకు సిగ్గు లేదా, నీకు శరం లేదా. మా ఇంట్లో మా అక్క చెల్లెలు ఇంటికి వస్తే ఒక బుద్ధ పెడితే ఆలోచించి తింటాం, అయ్యో మేము వీళ్ళ ఇంట్లో అన్నం తింటున్నాం కదా అని, మళ్ళీ వాళ్ళకి ఏదో చేసేపోతాం. నీకు సిగ్గు లేని ముండా అందరి ఇళ్ళలో అట్లా తినడానికి సిగ్గు లేదా, వేరేలకు పందులు గిందులు అంటే అవి నీకు గుద్ద మండింది కదా. సత్య ఉప్పల వాళ్ళకి పిలిచి నేను బర్త్డే పార్టీస్తే నీ గుద్దలో మండింది కదా, నీకు ఇస్తరాకులు ఎత్తడానికి పిలవలేని ఫీల్ అవుతున్నావా, మళ్ళీ ఈసారి మా ఇంట్లో ఫంక్షన్ అయితే నువ్వే వచ్చి ఇస్తరాకులు ఎత్తుదో కానీ సరే నా బడే, నీకే ఇస్తరాకులు ఎత్తడానికి పిలుస్తాను, చెత్త డబ్బులు పడేసి వద్దుగా చెత్త కుప్పలో, మళ్ళీ ఊడ్చి చేసేసేయాలి ఇంట్లో, గిన్నెలు అవి దోమేయడానికి వచ్చేద్దు లేను. సరే నా నీకు అందుకే ఫీల్ అవుతున్నావా, అందరికీ వీడియో చూసినా అంట కదా బాగా, నీ ఫ్రెండ్ ముష్క అని చెప్పింది వీడియో చూస్తుంది బడలు ఉండా అని, నా వీడియో చూస్తున్నావు అంట కదా సత్య వాళ్ళు వైజాగ్ వాళ్ళు మా ఇంటికి వచ్చిన వీడియో, నువ్వు ఇట్లానే వీడియోలు పెడతావని నీ బుద్ధ ఎంకగా తెగుతానే ఉంటాను నేను. సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నీ అమ్మ దెంగని మంచిగా వస్తా లంజ, బడెల్ మూసల ముఖంలా చెప్పుచ్చిన లంజ నీకు ఇస్తానే ఉంటా రోజు. సరేనా, బాయ్ బడేజు.